లోకమందు దరిద్రులే విశ్వాసంలో భాగ్యవంతుల అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. లోకమందు దరిద్రులే విశ్వాసంలో భాగ్యవంతుల. మరి ఈ నందిగామ పరిసర ప్రాంతాల్లో క్రైస్ట్ చర్చ్ ద్వారా అనేక పర్యాయాలు ఈ ప్రాంతాల్లో సువార్త సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో మరి ఈ నెలలో కూడా ఈ దినాన మీ అందరికీ దేవుని మహాజ్ఞాన వాక్కులు వినిపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియరా, ఏదైనా సభకు మనం ఇచ్చేసామంటే ఖచ్చితంగా ఆ సభలో ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరచుకోవాలి. దినదినము కూడా మనం బైబిల్ ధ్యానించాలి. ప్రతిదినము కూడా బైబిల్లో ఉన్న జ్ఞానపు ఓట నుంచి వెలువడుతున్న ఆ జ్ఞాన యొక్క సారాంశాన్ని మనం ఆస్వాదించాలి. అనేక ప్రాంతాల్లో మనం సభలు జరుగుతున్నప్పుడు వెళుతున్నామంటే ఏదో ఊరికి అందరిలాగా వెళ్ళొస్తే కుదరదు. ఏదో ఒక విషయాన్ని మనం సంగ్రహించేవారిగా ఉండాలి, నేర్చుకోవాలి. అది 10 మందికి మన జీవితంలో చాటి చెప్పేవారిగా ఉండాలి. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనం అంతా కూడా మన జీవితాలలో దేనిని గొప్పగా మనం భావిస్తామంటే మన కళ్ళ ముందే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు లేదా వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. అనతి కాలంలోనే వాళ్ళు మనం చూస్తుండగానే ఒక మంచి ఇల్లు కట్టుకోవటం, డబ్బులు సంపాదించటం, ఒక కారు కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం లేదా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసి మనం వాపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. వాళ్ళు కష్టపడ్డారు, రూపాయి సంపాదించుకున్నారు, ఏమండి ప్రతి పైసా కూడా కూడబెట్టుకొని వాళ్ళు సుఖంగా ఉండటానికి కొన్ని వస్తువులు కల్పించుకున్నారు వాళ్ళకి వాళ్ళే. వాళ్ళని చూసి మనం బాధపడిపోతూ ఉంటాం. వాళ్ళలాగా మనం కూడా హార్డ్ వర్క్ చేస్తే ఈ లోకంలో సాధించలేని ఏమైనా ఉందంటారా? ఏమైనా ఉందా? ఏం లేదండి. ఏమండి అంబానీ కూడా ఒకప్పుడు ఆయన ఈ లోకంలో భాగ్యవంతుడు కావటానికి, గొప్పవాడు కావటానికి మన భారతదేశం నుంచి దుబాయ్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అతను కూడా అక్కడికి వెళ్ళి ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టే పంపు బాయిగా ఉద్యోగంలో జాయిన్ అవటం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు. అక్కడ దుబాయ్లో ఉన్న నాణ్యాలు ఉంటాయి కదండి, పిల్స్ నాణ్యాలు, ధరమ్స్ అంటారు వాటిని. పిల్లలు అలాంటి వాటిని ఏం చేశాడంటే జీతం వచ్చిన వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచుకొని ఆ 2 నాణ్యాలన్నీ కూడా భారతదేశానికి తీసుకొచ్చి కరిగించి వెండి వ్యాపారం మొదలుపెట్టాడు. అతను దేని కొరకు వెళ్ళాడు? పని నిమిత్తం వెళ్ళాడు. ఏదో ఒక రోజు నేను భారతదేశంలో గొప్ప స్థాయిలో ఉండాలనే ఆలోచనతో అక్కడికి వెళ్ళి అతనికి జీతంగా ఇవ్వబడిన ప్రతి 2 నాణ్యాన్ని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోకుండా దాచుకొని ఇండియాకి తీసుకొచ్చి వాటిని కరగబోసి వెండి వ్యాపారం చేశాడు. ఇక అక్కడ నుంచి ప్రతి వ్యాపారంలో కూడా తనదైన చేయి వేశాడండి. ఇప్పుడు భారతదేశాన్ని పాలిస్తున్నది రాజకీయ నాయకులు అని మనం చెప్పుకున్నా పరోక్షంగా వాళ్ళే పాలిస్తున్నారండి. ఎవరు వాళ్ళు? అంబానీ కుటుంబం అండి. ఏ పార్టీకైనా వాళ్ళు పెట్టుబడి పెడతారు, అందుకే ఏ పార్టీ వచ్చినా వాళ్ళదే పెత్తందారీ వ్యవస్థ ఉంటుందండి. వ్యాపార రంగంలో అందివేసిన చేయి వాళ్ళది. చూడండి ఎంతో అవస్థలు పడి అక్కడికి వెళ్ళి ఎవరిని తిన్నాడో తినలేదో కట్టుకున్నాడో లేదో ఎవరికి తెలియదండి, కానీ లోకంలో గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు చనిపోయిన ముందు 2 కుమారులను పిలిచాడండి, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇతని పేరు ధీరుభాయ్ అంబానీ. ఒరే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా నేను ఫోన్ ఉండాలని ఆశపడ్డాను, అది నా కళ దాన్ని మీరు సాకారం చేయండి అని చెప్పేసి ఆయన కన్ను మూయటం జరిగిందండి. 500 రూపాయలకే సామాన్యులకు సైతం అండి ఇంట్లో ల్యాండ్లైన్ కనెక్షన్ ఇచ్చారండి వాళ్ళు, జియో ఫోను, రిలయన్స్ ఫోన్ అండి. దానికి బోనస్గా 500కే మళ్ళీ ఒక సెల్ ఫోన్ కూడా ఇచ్చారండి. ఒకప్పుడు 25,000 30,000 ఆర్డర్ పెడితే ఒక నెలకో 2 నెలలకో కాయిన్ బాక్స్ వచ్చేది, రూపాయి వేసి మనం అందులో మాట్లాడటానికి. అందులో మాట్లాడడానికి ఏమి ఉండదు, కట్టే కొట్టే తెచ్చే 3 మాటలు చెప్పాలి. అక్కడ మీరు బాగున్నారా, నేను బాగున్నాను ఎక్కడ అని మాట్లాడడానికి ఏమీ లేదు. ఏమండి
ఒకప్పుడు ఉత్తరం రాసేవాళ్ళు కానీ పెద్ద మ్యాటర్ రాసేవాళ్ళు అనమాట, అంటే సాగదీసేవాళ్ళు దాన్ని ప్రళయం చేసి. అండ్ కొంతమంది చిన్నగా కురించి రాసేవాళ్ళు పూజ్యులైన తల్లిదండ్రులకు. ఏమండి ఉభయ కుశలాపరి, అక్కడ మీరు క్షేమంగా ఉన్నారా, ఇక్కడ మేము క్షేమంగా ఉన్నాం అని విస్తరించి మాట్లాడటానికి లెటర్లు రాసినట్టుగా ఫోన్లో కుదరదు. ఏం చేయాలి, 60 రూపాయలు నాణ్యం 60 సెకండ్లు అయిపోతున్నాయి అనగానే ఉన్న మ్యాటర్ కాస్త చెప్పేసేయాలి, లేకపోతే మరొక రూపాయి వేయాలి భయపడుతూ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అన్లిమిటెడ్ వచ్చింది, ఏమండి అవసరమైతే ఫోన్ ఆన్ చేసి కూడా వంట చేసుకుంటున్నారు, అవసరమైతే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, జైలు పెట్టుకుని ఆఫ్ చేయటం కూడా మర్చిపోతున్నారండి. చూడండి ఎందుకు విస్తారం అయిపోయింది అన్లిమిటెడ్ కాల్స్ అనమాట. అంటే అతని కల నెరవేరింది ఈరోజు, ఆయన చాలా కష్టపడ్డాడు. అతను చూసి ఈరోజు భారతదేశం అంతా కూడా ఏమండి గొప్పవాడండి, కష్టపడ్డాడు, భాగ్యవంతుడండి, ఉన్నవాడు, సంపన్నుడు అని చెప్పేసి అతని గురించి వేణువల్లా పొగుడుతున్నారు కదండి. అవును కదా, అంటే లోకంలో గొప్పవాళ్ళని చూసి మనం అతను ఫలానా రంగంలో అభివృద్ధి చెందాడు అని చెప్పేసి మనం బాధపడిపోతూ ఉంటాం. ఫలానా ఆయనండి ఆ ఊరి నుంచి ఈవిడు వచ్చాడండి, బద్దిల్లు కట్టాడండి అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాం. మరి అతను ఆ ఊరు నుంచి వచ్చి ఈ ఊరిలో ఇల్లు కడితే ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊరిలో ఉంటుందో నువ్వేం చేసావు? ఉతకం మీద తలుపు తిరిగింది అయితే నువ్వేం చేస్తున్నావు? ఆ పడక మీద నుంచి బయటికి వెళ్ళలేదు, పనిచేయలేదు. సోమరం ఏమంటాడట, పనిచేయకుండా దారిలో సింహం ఉందంటాడట, ఏదో వీడనకాల తిరుగుతున్నట్టు వీడిని తినటానికి. ఇలా ఆటంకాలు ఏదో చెప్తూ ఉంటారండి, నెపములు చెప్తూ ఉంటారు. పని చేయనివాడు శ్రద్ధగా పని చేసిన వాడు ఏలుబడి చేస్తాడు, సోమరులు ఎట్టి పనులు చేయవలసి వచ్చునన్నాడు. అండ్ ఈరోజు ఉద్యోగం చేసి నేను 100,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటాడు కాళ్ళ దగ్గరేసి. నువ్వు 100,000 రూపాయలు ఉద్యోగం అయినా ఆ కంపెనీ ఓనర్ కింద నువ్వు చేతి కింద వాడికి చేతి కింద నువ్వు బానిసవే. జిల్లాకి కలెక్టర్ అయినా స్వేచ్ఛగా పనిచేయడానికి వీల్లేదు, ఏదైనా ఒక మంచి సంస్కరణ ప్రవేశపెడదామంటే ఏమన్నా చేరేస్తారా తమ్ముడు? చేయనివారు, అది బానిసత్వమే. ఏమన్నా మొన్న వాట్సాప్లో పెట్టారు చూడండి, ఉద్యోగం ఎంత పెద్దదైనా అది బానిసత్వం అనంట, వ్యాపారం ఎంత చిన్నదైనా ఏమండి అది స్వేచ్ఛగా చేసుకునేదే, ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ, అదే చేశాడండి ధీరుభాయ్ అంబాని. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు, ప్రపంచంలో కుబేర్ల సంఖ్యలో టాప్ 10లో ఎప్పుడు వీళ్ళు ఉంటున్నారండి, వీళ్ళే ఉంటున్నారు. వాళ్ళని చూసి మనం వాకంలో అమ్మో వీళ్ళు భాగ్యవంతులు గొప్ప వాళ్ళని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అండ్ మనం కూడా కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదండి భూమి మీద, సాధనమున్న పనులు సమకూరు ధరలేరు అన్నాడు. నువ్వు కూడా సాధన చేస్తే నువ్వు కూడా ఒకప్పుడు ఆ స్థితికి చేరుకుంటావు. కానీ దేవుడు కోరుకునేది ఆ స్థితికి వెళ్ళాలని కాదండి. ఈ భూమి మీద ప్రతి మనిషిని కూడా దేవుడు ఎందుకు పంపించాడు ప్రతి మనిషిని కూడా? ఏమంటే ఆయన పనులు నిమిత్తం, ఆయన పనులు చేయాలని. ఆయన పనులు ఏంటో మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. ఏమండి మరియు వాటి ఎందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకి మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని ఉన్నాము అని చెప్పేసి 2 పదులు మనం చదువుకున్నాం. అంటే భూమి మీద ఎందుకు వచ్చాము, ఆయన ప్రణాళిక ఏంటో ఆ వచనంలో దేవుడు క్లియర్ కట్ గా రాయించాడండి. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకి ఎందుకు కొరకు వస్తున్నాడనేది. మరి ఎందుకొరకు వస్తున్నాం? ఆ విషయాన్ని మరిచిపోయి మనం అంతా ఈ భూమి మీద బ్రతుకుతున్నామండి. మరిచిపోయి బ్రతుకుతున్నావా? గుర్తుండి బ్రతుకుతున్నావా? సినిమాలో పాటలు రాశారు కదండి, నిజము మరిచి నిద్రపోకుమా. నిజం నీకు తెలిసినప్పుడు నీకు నిద్రలో పడుతుంది. దాన్ని సాధించడానికి నువ్వు అహర్నిశలు కష్టపడాలని దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడన్న విషయాన్ని ప్రతి మనిషి కూడా ఊహల్లో ఉంచుకోకుండా మరిచిపోయి బ్రతుకుతున్నారు. అందుకే బీలరా ఆ విశ్వాసంలో భాగ్యవంతులు కాలేకపోతున్నారు ఈరోజు మనుషులందరూ కూడా. లోకంలో ఎవరో గొప్ప వాళ్ళని చూసి అలా ఉండాలని వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకున్నారు తప్ప, ఏమంటే చరిత్రలో దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు ఎంతటి భాగ్యవంతులు ఉన్నారు, అలాంటి వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకుని అలాంటి వాళ్ళ జీవితాలు ఆదర్శప్రాయంగా మనం అన్వయించుకొని బ్రతకాలన్న ఆలోచన ఏ ఒక్కరికి లేదండి. ఏమండి బ్రతకాలన్న ఆలోచన ఎవరికి లేదు? సంఘాలని మంచి చీర కట్టుకున్నారనుకోండి, ఆ చీర ఎంతో ఖరీదు, ఎక్కడ కొన్నారు తెలుసుకోవాలన్న కుతూహలం మనకి. మీరు బంగారం మళ్ళీ వేసుకున్నారనుకోండి, ఎక్కడ చేయించుకున్నారు, ఎంత ఉందని వీటి మీద మన ఆలోచన తప్ప
వాళ్ళ విశ్వాసంలో మనకంటే ఎంత ముందుగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు, వాళ్ళు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు, ఎంత చక్కగా వాక్యం చెప్తున్నారు, ఎంత మంచిగా పాట పాడుతున్నారు. ఈ విషయాలు మనం వేరే చేసుకుంటామా? ఈ విషయాలు అస్సలు అంచనా వేసుకోవండి, మనం అస్సలు పోల్చుకో మనం. ఎందుకంటే బాహ్యంగా కనిపిస్తున్న వాటి కోసమే మనం కూడా వెంపర్లాడుతున్నామండి, వెంపర్లాడుతున్నాం. ఒకనాడు బైబిల్లో జీవించిన భక్తులు చరిత్రలో వాళ్ళు వాటిని పోల్చుకోలేదండి, వాటిని పోల్చుకోలేదు. అసలు లోకాన్ని పంటతో సమానంగా ఎంచుకున్నారు. వీటి కోసం ఈరోజు ఆశపడిన వాళ్ళు కాదండి, వాళ్ళు క్రీస్తులను నిరీక్షించి ఉన్న నిరీక్షణ కలిగి ఉన్నారు. అలాంటి వాళ్ళు దేని మీద ఆశ పెట్టుకున్నారు, ఆశ పెట్టుకున్నారంటే పైనన్న వాటి మీదనే మనసు పెట్టుకున్నారు తప్ప భూ సంబంధమైన వాటి మీద వారికి మనసు అస్సలు లేదండి, అస్సలు లేదు. కానీ మనకి ఎలాంటి ఆలోచన ఉంటుంది, ఇలాంటి ఆలోచన ఉంటుంది. ఏమండి ఒక సేవకుడు ఏమండి పాత బట్టలు కట్టుకుని మన ప్రాంతానికి వచ్చాడు వాక్యం చెప్పడానికి. వింటా మనం అసలు వాక్యం? ఈ అయ్యగారికి బొత్తిగా అసలు బట్టలు కొడలేవు, సరైన చెప్పులు కొడలేవు, నావటానికి కారు లేదు, లేదా వాహనం లేదు. ఇది మనం అంచనా వేస్తామండి. ఒకనాడు భక్తులు మాత్రం అలాంటి అంచనా వేయలేదండి, విశ్వాసం అలాంటి అంచనా వేయలేదు. పౌలు గారికి తన జీవితంలో అండి ఏమండి బట్టలు చాలా కుదురు ఉన్నాయి. ఒకనాడు ఒక జత బట్టలు కుట్టించుకున్నారంటే వాళ్ళు ఎంతో భాగ్యవంతులండి, లోకంలో ఎంతో గొప్పవాళ్ళు. అందుకే యేసుక్రీస్తు వారు బట్టల గురించి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఎవడైనా వచ్చి మీ పై బట్టలు లాక్కెళ్ళాడా, వస్త్రాలు తీసుకెళ్ళాడా, అవసరం ఉంది మీ పై బట్టను కూడా తీసి ఇచ్చేయండి. బట్టల కోసం ఎందుకు మీ ప్రాణాలు పోగొట్టుకోవటం? మీకు దేహం ఉంది కదా, వస్త్రం కంటే ఏది గొప్పది అన్నాడు? దేహం గొప్పది. ఆ దేహం మీకున్నప్పుడు ఈ బట్టలు ఏంటి పెద్ద గొప్ప, ఇచ్చేసేయండి అవసరం అయితే. వాడు దానికోసమే కదా మీ మీద దొమ్మిగా పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పాడండి. అవునా? ఈరోజు మనం వీటికే విలువనిస్తున్నాం తప్ప విశ్వాసంలో మనకంటే ఎవరు భాగ్యవంతులు ఉన్నారన్న ఆలోచన అస్సలు మనసును పెట్టమండి. మనం అస్సలు మనసును పెట్టం. ఇవి పై పై కనిపిస్తున్న మెరుగులు కావాలి మనిషికి. అందుకే విశ్వాసంలో భాగ్యవంతులు దేవుడు ఎవరు నుంచుతున్నాడంటే బంగారము బట్టలు పెట్టుకున్న వాళ్ళని కాదండి. ఎవరిని పోల్చుతున్నాడు? దేవుని కోసం శ్రమలు అనుభవించే వాళ్ళని. పౌలు గారికి ఎన్ని జతల బట్టలు ఉన్నాయో చెప్పండి. రెండు జతల బట్టలు ఉన్నాయండి. అందులో ఒక జత శరీరం మీద ఉంది, ఒంటి మీద ఉంది, ఒక జత విడిచిపెట్టి వచ్చాడండి. విడిచిపెట్టి వచ్చాడు. ఆ విడిచిపెట్టి వచ్చిన ఒక జత బట్టల కోసం ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఉత్తరం రాస్తున్నాడండి, ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం ఎన్ని రోజులకు వాళ్ళకి చేరాలి, వాళ్ళు ఎన్ని రోజులకి ఈ దగ్గర తీసుకురావాలి, మరి ఆ జత బట్టలు వచ్చేంతవరకు ఎలా ఉండాలి? వేసుకున్న బట్టలు ఉతుక్కున్నాడు, రాత్రి దిగంబరత్వంతో ఉంటున్నాడండి. చదువుకున్నాం కొరింది పత్రిక మనం, రెండో కొరింది 11 అధ్యాయం ఆయన ఏమండి పడిన ఇబ్బందులన్నీ 23 వచ్చిన నుంచి రాశారు కదండి. చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాడు ఆయన, ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆయన. అలాంటి పౌలు గారే ఒకే జత బట్టలు వేసుకుని రోజు నందిగామ పట్టణానికి వచ్చి వాక్యం చెబుతున్నాడు అనుకోండి, ఏమంట మనం? చీ అయ్యగారికి బట్టలు కూడా సరిగి లేవన్నమాట, రోజు ఒకే జత బట్టలు వేసుకొని వస్తాడు అని చెప్పేసి అనుకుంటాం అనుకో మనం. పోనీ మేమైనా రోజు ఇదే జత బట్టలతో వచ్చామనుకోండి, వాక్యం అంటారా బట్టల మీద దృష్టి ఉంటుందా మీకు? కానీ ఆ రోజు వాళ్ళు బట్టలు చూడలేదండి, వాక్యం బట్టల దృష్టి ఉంది వాళ్ళకి. ఆయన బట్టలు వేసుకుంటే ఏంటి, మంచి బట్టలు లేకపోతే ఏంటి, ఆయన చెప్తున్న దేవుని జ్ఞానం గొప్పదని చెప్పేసి వాక్యం ముందు దృష్టి ఉంచారు. అందుకే అనేక సంఘాలు స్థిరపరచబడ్డాయండి ఆ రోజు, అనేక సంఘాలు స్థిరపరచబడ్డాయి. ఈరోజు పౌలు గారి కంటే మనకు ఎక్కువ జతల బట్టలు ఉన్నాయి, అవునా కదా? ఇంట్లో అన్ని వస్తువుల కంటే ఏ వస్తువులు ఎక్కువ ఉంటాయి? బట్టలే కదండి. మరి మనకి ఎంత సమృద్ధిగా ఉన్న విశ్వాసంలో మనం భాగ్యవంతులు కాగలుగుతున్నామా? లోకం వేటిని చూస్తుంది, మనం వేటిని చూస్తున్నాం అని దేవుడు చెప్తున్నాడండి. చదవన్న లేఖన భాగం ఒకసారి చూద్దామండి. యాకోబు గారు రాసిన పత్రిక ఏమండి, యాకోబు గారు రాసిన పత్రిక 2:2 చదువుదామండి. ఉంగరం పెట్టుకొని మంచి బట్టలు కట్టుకున్న ఒకడు మీ మధ్యకు వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని నా దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు మీరు ప్రశస్తమైన వస్త్రము ధరించుకుని వాడిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు నిలువము కూర్చుండమని చెప్పి
ఆ దరిద్రంతో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన యెడల మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు ఎవరుకారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కాదా? చూసారా, ఏమంటే ఇక్కడ రెండు క్యాటగిరీలో ఉన్న మనుషుల గురించి చెప్తున్నాడు. సమాజంలో ఉన్న హెచ్చు తగ్గులు ఏమండి, పేద సాదా ఉంటారు కదండి, ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ధనికుడు ఉంటాడు, దరిద్రుడు ఉంటాడు, సామాన్యుడు ఉంటాడు, సామంతుడు ఉంటారు, రకరకాలు ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళని చూసి ఈ ప్రపంచం అంతా ఎలా గౌరవిస్తుందో చెప్తున్నాడండి యాకోబు గారు. ఏం చేస్తారట, దేవుని విషయంలో నుండి అస్సలు మొహమాటం ఉండవద్దు అంటున్నాడండి. దేవుని విషయంలో మొహమాటం ఉండకూడదు, ఎందుకంటే సంఘంలోకి వచ్చిన వాళ్ళలో కూడా ఈ భేదాభిప్రాయాలు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడండి. వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళైనా, బట్టలు మంచిగా లేని వాళ్ళైనా, వాళ్ళు మంచి కులంలో ఉన్న వాళ్ళైనా, తక్కువ కులంలో ఉన్న వాళ్ళైనా, ఇలాంటి భేదాభిప్రాయాలు చూపకూడదని దేవుడు చెప్తున్నాడండి. అదే యాకోబు గారు చెప్తున్నారు, విశ్వాస విషయంలో మీరు మొహమాటం గలవారే ఉండవద్దు అన్నాడు. ఎలా మీరు చేస్తున్నారంటే ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి విషయానికి కూడా ఆయన చెప్తున్నాడండి, ఎలాంటి భేదాభిప్రాయాలు ఉంటాయి చెప్తున్నాడు. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని మంచి బట్టలు ధరించుకున్న ఒకడు మీ సమాజం అందరంలోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకుని దరిద్రుని లోపలికి వచ్చినప్పుడు, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాళ్ళని చూసి సన్మానించి నువ్వు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవక్కడ నిలుము లేక నా పాదపీఠమునకు దిగువగా కూర్చుండము. ఏమండి వీలేవండి సమాజంలో, వీలేవా ఏమండి ప్రస్తుతం ఈ సమాజంలో జరగటం లేదా? ఏమండి మొన్న మధ్యప్రదేశ్కి వెళ్తానండి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతానండి, అక్కడ సామాన్యులను ఏమండి అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మనం చూసాం కదండి, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాం. ఒక అధికారి అమానవీయ సంఘటన చోటు చేసుకుంది, ఏమండి పాపం రోడ్డు పక్కన ఉన్న బిచ్చగాడి ఏమండి ఆ తల మొదలుకొని యూరిన్ పాస్ చేయటం అనేది మనం చూసాం కదండి. ఏమండి ఇలాంటి సంఘటన చూసినప్పుడు ఇంకా ఈ భారతదేశం 7 పొదలు స్వాతంత్రాన్ని అనుభవించిన ఇలాంటి సంఘటనలు ఇంకా రూపు మాపలేని పరిస్థితులు ఏందండి? ఇంకా జాత్యహంకారంతో కులహంకారంతో ఏమండి దరిద్రుల్ని ఎంత బాధపడుతున్నారో చూడండి పిల్లరా. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుని పిల్లలు. ఈ ప్రపంచం అంతా 800 కోట్ల మంది ఆయన పిల్లలే, అందరినీ సమానమైన భావంతో చూడాలి. పైగా ఈ భారతదేశం అన్ని దేశాల కంటే విభిన్నమైన సంస్కృతి కలదని గొప్పగా చాటి చెప్పుకున్నాం, కానీ ఆచరణ సాధ్యం కానీ ఎన్నో మాటలు మనం రాసుకొని నిత్యం వాటిని చదువుకుంటున్నామండి. స్కూల్కి వెళ్ళగానే ప్రతిజ్ఞ చేస్తారు పిల్లలకు, పేరు చెప్తుంటారు ప్రతిరోజు కూడా. ఏమని చెప్తారండి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ ఏమండి నా సోదర సోదరి మనం గొప్పగా చెప్పుకున్నాం, కానీ అసలు ఆ మాటల అర్థం ఎవరికైనా అర్థమైందా? ఏమండి అర్థమైందా? మీరు గమనిస్తున్నారా చెప్పండి ప్రియులరా, లేదు కదండి. అలాంటిదే ఉంటే ఇలాంటివి చోటు చేసుకుంటాయా? గత ప్రభుత్వంలో అండి ఒక ఆవిడ కేంద్ర మంత్రిగా ఉన్నాయండి, కేంద్ర మంత్రిగా ఉంది, ఆవిడ పెద్దగా చదువుకోలేదండి, మహా అయితే ఒక 5వ తరగతిలోపే చదువుకుందండి, 5వ తరగతిలోపు చదువుకుంది. ఆవిడ కూర్చొని నిలబడి మాట్లాడుతుంటేనండి ఒక సభలో IAS ఆఫీసర్ అండి ఆవిడ పాదాల కింద పీటను సరి చేస్తున్నాడండి. అసలు వీడు చదువుకుంది అంత, ఆవిడ చదువుకుంది అంత, సిగ్గుచేటు కాదు, సిగ్గుచేటు కాదండి. IAS అంటే అండి ఈ ప్రపంచంలో పెద్ద పోస్టులు అండి, కానీ ప్రతి జిల్లాకి ఒక అధికారిగా మంచి చదువులు చదువుకొని చరిత్రలు తెలుసుకొని ఒక రాజ్య పరిపాలన ఎలా ఉండాలని మంచి సంస్కరణలు రూపొందించే వాళ్ళు అండి. వాళ్ళు సివిల్ సర్వీస్ పాస్ అయి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అండి. అన్ని పోస్టులకి రికమెండేషన్ ఉంటుంది, కానీ ఆ సివిల్ సర్వీస్ పోస్టులకి రికమెండేషన్ ఉండదండి, IAS IPS పోస్టులకి రికమెండేషన్ ఉండదు. ఎందుకంటే బాగా ర్యాంక్ సంపాదించాలి, మంచి మార్పు వచ్చిన వాడే ఏమండి దేశంలో మంచి సంస్కరణలు ప్రవేశపెట్టగలరు, కానీ వచ్చిన తర్వాత వేల బ్రతుకు కూడా బానిస బ్రతుకు అయిపోయిందండి. అందుకే జయప్రకాశ్ నారాయణ
ఏమండి ఆయన మంచిగా చదువుకొని మరి ఆఫీసర్ అయితే పై అధికారులు చెప్పినట్టు లోబడాల్సి వస్తుందని చెప్పేసి దానికి రాజీనామా చేసి రాజుకి పార్టీ పెట్టుకున్నాడండి. ఏమండి లోక్సత్తా పార్టీ పెట్టుకున్నాడు. చదువుకున్నాం కదా, చూస్తున్నాం కదా సమాజంలో ఇంటి లోపాలు ఉన్నాయి. అందుకే ఒకడు వచ్చాడట, ఈ మనుషుల్లోనే ఒకడు ఉన్నాడు, వాడు గొప్పవాడు. ఎలాంటివి పెట్టుకున్నాడట, బంగారు ఉంగరం పెట్టుకున్నాడట. బంగారు ఉంగరం, మంచి బట్టలు వేసుకున్నాడట, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నాడట. ఇప్పుడు నేను చూడగల ఆ చర్చిలో పాస్టర్ గారు ఏమంటాడు, ఏమంటాడు, అయ్యే పలానా ఆయన వచ్చాడు, రెండు రెండు ఇక్కడ కూర్చుని అంటాడు, పెద్దపేట వేస్తాడు. అదే మురికి బట్టలు పెట్టుకున్నవాడు అతను వెనకాల వస్తే ఏమంటాడు, ఏ నువ్వు వెనక నిలబడి అంటారండి. చూసారా అంటే ఎక్కడుందట భేదం, భేదం ఎక్కడుందన్నాడు, మీ మనస్సులో ఉందన్నాడండి. అక్కడ చదవండి, మీ మనసులో భేదములు పెట్టుకున్నారు, మీరు భేదములు పెట్టుకున్నారు. మీ ఆలోచన అస్సలు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. పిల్లరా నాలుగు రోజులు ఆగండి, ఎలక్షన్ హడావిడి వచ్చింది కదండి, ఇక మనం అంతా ఒకటేనని ఎమ్మెల్యే గారు కూడా ఈయన మీద భుజాల మీద చేసి తిరుగుతూ ఉంటాడండి. ఇంత మీ భేదలకు ఇచ్చిరమ్మన్నాడండి, భేదలకు ఇచ్చిరమ్మన్నాడు. ఏమండి మరి ఎతను కలిగిన ఆస్తిని భేదలకు ఇస్తే వాళ్ళు సంపన్నులు అయిపోతారు కదా, వాళ్ళు పరలోకి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదంటే భేదలకు ఏమంటే అతనుకున్న భూమి ఏమంటే ఇల్లు పొలాలు కాదండి, అది అమ్మితే వచ్చిన ధనాన్ని తీసుకొచ్చి ఇలాంటి సువార్త కార్యక్రమం చేస్తే ఒక పాపి రక్షింపబడతాడు, వాళ్ళు భాగ్యవంతులుగా మారిపోతారు విశ్వాసంలో. అది మనం చేయవలసిన గొప్ప కార్యం అండి. అది చేయకుండా మనుషుల ఫిజికల్ సెన్స్ ఎత్తున్నారు. చూసారా ప్రపంచంలో ఒక మనిషి ఫిజికల్ సెన్స్ ఎత్తే అధికారం మరో మనిషికి ఎవరికీ లేదండి. ప్రపంచంలో ఎదుటి వాడు తప్పులు ఎత్తి చూపించే అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు. చూపించగలిగిన యేసుక్రీస్తే అసలు పన్నెత్తి మాట కూడా ఎవరిని అనలేదండి, ఎవరిని అనలేదు. దేవుడు చూసేది ఏంటంటే నువ్వు విశ్వాసంలో ఎంత గొప్పగా ఉన్నావన్న చూస్తాడు తప్ప నువ్వు శరీరానికి ఏం పెట్టుకున్నావు ఏం కట్టుకున్నావు అవి ఆయనకు అనవసరం అండి, అనవసరం. ఇప్పుడు వీడు వచ్చాడట మంచి స్థలంలో కూర్చోమన్నాడట. ఈ దరిద్రుని నువ్వక్కడ నువ్వు నువ్వు అక్కడ నిలువు అన్నారట. అయితే దేవుడు వెంటనే చెప్తున్నాడండి, ఏం చేశారట, వీళ్ళు మనసుల్లో భేదం పెట్టుకున్నారట. మనసుల్లో భేదం, వీడు మన కులం వాడు కాదు, వాడు మన ప్రాంతం వాడు కాదు, వాడు మన క్యాస్ట్ వాడు కాదు అని చెప్పేసి ఈరోజు భేదాలు ఎలాగైతే ఉంటున్నాయో ఆ రోజు కూడా అలాగే ఉన్నాయటండి, భేదాలు ఉన్నాయట. అందుకే దేవుడు అన్నాడంటే ఇప్పుడు ఈ బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రంలో కట్టుకున్న వాడికంటే కూడా విశ్వాసంలో ఎవరు భాగ్యవంతులట, దరిద్రులైన వారే అంటున్నాడండి. దరిద్రులైన వారే అంటే దరిద్రులైన వారే దేవునికి ఇష్టమా? దరిద్రులు అనగానే బొత్తిగా బట్టలు లేకుండా చిరిగిన బట్టలు వేసుకున్నవారు అనుకోకండి. ఏమండి ఏదో పేదవాళ్ళుగా ఉండి కూడా దేవుని పట్ల విశ్వాసంలో బలవంతులు ఉంటారు, చూసారా వాళ్ళే భాగ్యవంతులండి, వాళ్ళే భాగ్యవంతులు. పుట్టినది మొదలుకొనండి, పుట్టినది మొదలుకొని ఎన్నో అష్ట కష్టాలు పడి మన కుటుంబాలను పోషించుకుంటూ ఉంటాం, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటామండి. నెల చివర వస్తుందంటే డోక్రా కట్టాలా, ఫైనాన్స్ వాళ్ళు కట్టాలా, ఈఎంఐ కట్టాలని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటాం మనం, అవునా కదా, చాలా ఇబ్బందులు అండి. అన్ని ఇబ్బందుల్లో ఉండి కూడా ఇది ఇలాంటి సభలు దేవుని కొరకు నిర్వహిస్తున్నాం, చూసారా. విశ్వాసం సడలిన వారిగా మనమేనండి భాగ్యవంతులం. ఇలాంటి సంపన్నులు వచ్చి ఇలాంటి ప్రదేశాల్లో కూర్చోండి కూర్చుంటారా, వాళ్ళ మేనదికి రాగలరా, నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి దేవునితో నాకేంటి అన్న అహం అండి. అలాగే క్రీస్తుపూర్వం మోషే గారి కాలంలో ఇద్దరు ఈ భూమి మీద బ్రతికారండి. ఒక లాజరు బ్రతికాడు, ఒక ధనవంతుడు బ్రతికారు, బ్రతికారా? లోకసువార్త 16:19 నుంచి ఎన్నో పర్యాలు మనం చదువుకున్నాం. పిల్లరా ఈ ఇద్దరు ఇదే భూమి మీద బ్రతికారు, ఒకరినొకరు చూసుకున్నారు, ఈ లోకంలో ఉన్నారు, ఇద్దరు ఇదే భూమి మీద ఉన్నారండి. ఏమంటే ఆ లాజరు ఉళ్ళంతా కురుపులతో నిండిపోయి ఉన్నాడు, కురుపులతో నిండిపోయి ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతున్నాయండి, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అంత బాధలో ఉండి కూడా దేవుణ్ణి పన్నెత్తి మాట కూడా దూషించిన వాడు కాదు కదండి, అన్నాడా? అనలేదు కదండి. అతనికి వచ్చిన స్థితిని చూసి ఏ రోజు దేవుని నిందించిన వాడు కాదండి. ఏమండి మనకి ఈ భూమి మీద ఈ శరీరం ఉన్నంతకాలం ఎన్నో రోగాలు అలుముకుంటాయి. ఒక సర్వేలో చెప్పారు టోటల్గా మనుషులందరికీ 6,000కు పైగా రోగాలు అలుముకుంటాయట. ఏంటి టోటల్గా అంటే అందరికీ 5,000-6,000 రావాలని లేదు, నీకు బీపీ రావచ్చు, నాకు షుగర్ రావచ్చు, నీకు ఇంకా థైరాయిడ్ రావచ్చు, మొత్తానికి ఉన్న రోగాలు మొత్తం చెబుతున్నారు. ఈ 800 కోట్ల మందికి మొత్తానికి పైగా 6,000 రోగాలు రావచ్చు. అందులో ఒక రోగం వచ్చింది లాజర్ గారికి. ఏ రోగం?
ఒళ్ళంతా కురుపులు అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నా వాటిని తోడుకునే స్థితి కూడా లాజరు గారికి లేదండి. అవునా? కానీ ధనవంతులు ఇంటి వాకిటి పడవేయబడ్డాడు. వాడి ఇంటి నుంచి రొట్టె ముక్కలు ఆయన పారేస్తే తిని బ్రతుకుదాము. ఆకలి తీర్చుకొనగోరని కానీ ఆకలి చావు తెచ్చిపోయాడండి. అంతేగా ఆకలి తీర్చుకోవడానికి ఆశపడ్డాడు కానీ ఆ రొట్టె ముక్క కూడా అందలేదండి అతనికి. ఒకవేళ రొట్టె ముక్కలు తీసుకొచ్చి పడేశారనుకోండి, ఏమంటే ధనవంతుడు భోజనం బల్ల మీద రొట్టెలకి భోజనం చేశారనుకోండి, ఏమంటే భోజనం అంటే నాలుగు మెతులు పడకుండా తినడం కష్టం, కానీ రొట్టె ముక్కలు అయితే ముక్క కూడా పడకుండా తినొచ్చు. ఒకవేళ పడ్డాయనుకోండి ముందు సేవకులు తింటారు, పని వాళ్ళు తింటారు, వాళ్ళకి పనికి రావనుకోండి తీసుకొచ్చి గేటు వేడి పారేస్తే ఎవరు తింటారు? కుక్కలు వచ్చి తింటారా? లాజర్ పరిగెత్తుకొని వస్తాడా? అసలు లాజర్ లేవలేని స్థితి కదండి. కుక్కలు వచ్చి ముందు తింటాయి అంటే లాజర్కు రొట్టె ముక్క కూడా అందలేదన్నమాట. అదైనా చచ్చిపోయాడు లాజర్. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇతను పాత పెట్టబడ్డాడు, అతను పాత పెట్టబడ్డాడు. లోకం మారింది. ఇప్పుడు లోకం మారింది. ఇక్కడ భూలోకంలో ఉన్నారు వీళ్ళు, వాళ్ళ స్థితిగతులు తారుమారైపోయి ఇక్కడ లాజరును చూసి అందరు అసహించుకున్నారు. లోకం మారగానే పూలంటే ఆకర్షణవంతమైన జీవితం అండి లాజర్ గారిది. ఏమండి చెరువులో బురద అంతా ఉన్నప్పుడు కూడా, ఏమండి ఎంత బురద ఉన్నప్పుడు కూడా ఆ నీళ్ల మీద తేలియాడే కలుపు ఒక మల్టీ కలర్లో ఉంటుంది చూసారా? ఆ బురదను తొక్కుకోలేని మనం ఏం చేయాలనుకుంటాం? ఆ పువ్వును కోసుకోవాలన్న ఆలోచన వస్తుంది కదండి. లాజర్ జీవితం కూడా అంతేనండి. ఈ లోకంలో అందరికీ దరిద్రుడిగా ఉన్నాడు. అక్కడికి వెళితే అబ్రహాము రొమ్మును అనుకున్నాడండి. అబ్రహాం అంటే ఎవరు? అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి ఆయన. అలాంటి విశ్వాసులకు తండ్రిగా విశ్వాసం కలిగిన కుమారుడు వెళ్ళిపోయాడంటే ఎంత భాగ్యవంతుడిగా ఈ భూమి మీద బ్రతికాడు చూడండి. మనం ఏం చూస్తున్నాం? ఫిజికల్ సెన్స్ చూస్తున్నాం మనం ఇక్కడ, ఏమండి ఈ శరీరాన్ని చూస్తున్నాం మనం. కానీ అతను కన్ను మూయగానే పరిస్థితులన్నీ తారుమారైపోయి ఒక ఆకర్షణీయమైన జీవితం అండి లాజర్ గారిది. ఆకర్షణీయమైన జీవితం. ధనవంతుడు వెళ్ళాడు, అదే లాజర్ను చూశాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆ లాజర్నే పంపి తన వేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి కాసిన నీళ్లు పంపించి అన్నాడండి. అంటే లోకానికి మారిన తర్వాత ఈవేళ కురుపులు లేవా? కురుపులు లేవా? లేవండి. నీకు ఏ రోగం ఉన్నా ఏ సమస్య ఉన్నా భూమిలో పాతి పెడితే అంతతో అంతర్ధానం అయిపోతాయండి ఈ రోగాలన్నీ కూడా. మట్టిలో కలిసిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. కరోనా వచ్చింది, మట్టిలో బారేశారు, కలిసిపోయిందా లేదా? కానీ ఎందుకు మనం అంటుకుంటే రోగాలు వస్తాయని. అలాగే నీకే సమస్య ఉన్నా కన్ను మూయగానే అవన్నీ ఎక్కడికి సంబంధించిందే, లోకం మారగానే నీకు ఏ రోగం ఉండదు, ఏ రోగం ఉండదు, రోగాలన్నీ ఎక్కడితో రూపుమాసిపోతాయి. అలాగే లాజర్ గారిది ఆకర్షణీయమైన జీవితం. ఆ లాజర్ని పంపించమన్నాడంటే ఆ లాజర్ విశ్వాసంలో ఎంత భాగ్యవంతుడండి, ఎంత భాగ్యవంతుడు. ఇక్కడ అన్నీ ఉన్నాయి ధనవంతుడికి. ఇప్పుడు చదువుకున్నాక బంగారు ఉంగరం ఉంది, ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నాయి. కానీ భాగ్యవంతులు ఎవరు? భాగ్యవంతులు ఎవరు? అక్కడ లాజరు, ఇక్కడ ధనవంతుడు. ఎక్కడ చూసి మనం మోసపోవద్దు. వాళ్ళు అది సంపాదించుకున్నారు, వీళ్ళు ఇది సంపాదించుకున్నారు అని వాళ్ళని బెరీజ్ చేసుకోకండి. కూలి నాళి చేసుకునైనా కష్టపడైనా ఏమండి తినటానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలండి. దేవుని యందు విశ్వాసం సడలిని వారిగా మనం ఉండాలండి, మనం ఉండాలి. పేదవాళ్ళని ఎవరు గుర్తించలేదని బాధపడకండి మీరు. ఏమండి మనల్ని ఈ లోకంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మనల్ని గుర్తించే మన కన్న తండ్రి ఉన్నాడండి. లాజర్ని ఎవరు గుర్తించారండి? లాజర్ని ఎవరు గుర్తించారు? ఎవరు గుర్తించలేదు. కానీ లోకం మారగానే లాజర్ పరిస్థితి చూడండి, పరిస్థితి చూడండి. అందుకే పేదవాళ్ళు మంచి పని చేసినా ఎవరు పట్టించుకోరండి, ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోవట్లో నువ్వు కూడా వాళ్ళ కోసం చేయని అవసరం లేదు. నా దేవుడు నన్ను చూస్తున్నాడని ప్రతి పని దేవుని దృష్టికి విలువైనదిగా మనం చేయాలి తప్ప ఇక్కడ ఎవరు పట్టించుకోలేని బాధపడకండి. సంఘంలో నన్ను గుర్తించలేదు, గౌరవించలేదు, వేదికను ఎక్కించలేదు, ఏమండి మమ్మల్ని పిలవలేదు, ఇది బాధపడకండి. ఏమండి పేదవాళ్ళైనా గొప్ప కార్యాలు చేస్తారండి. ఆ కార్యాలు దేవుడు గుర్తుపెట్టుకుంటాడండి, ఆ కార్యాలు దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే మీరంతా ఆత్మను రక్షించే ఆత్మరక్షకులండి, ఆత్మరక్షకులు. ప్రతి దేశానికి కూడా మూడు రకాల దళాలు ఉంటాయండి. అవేదో తాత్కాలికం కాపాడే తప్ప మనిషి ఆత్మను రక్షించేది మనమే కదండి, మనమే. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే మరొకరిని విశ్వాసులుగా మార్చే శక్తి, ఏమంటే ఆ ధన్యత దేవుడు నీకే ఇచ్చాడు.
నువ్వు రక్షించిన వాళ్ళు కూడా నీ మీద తిరుగుబాటు చేయొచ్చు. అయినా సరే బాధపడిన అవసరం లేదండి. ఏమండి, నేనేనండి ఆ సహోదరుని తీసుకొచ్చాను వాక్యం చెప్పి. ఈరోజు నన్ను లెక్క చేయట్లేదండి, నువ్వు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు నీ వలన ఎన్ని ఆత్మల సంఘంలోకి వచ్చాయని చెప్పేసి. వీళ్ళరా, అలా ఒక పట్టణాన్ని కాపాడిన ఒక పేదవాడు ఉన్నాడు, ఆ పేదవాడిని కూడా సమాజం గుర్తించలేదండి. చూద్దాం ఒక మాట. ప్రసంగి గ్రంథము 9:13 చూద్దామండి. మరియు చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడింది. అది ఏంటంటే ఒక చిన్న పట్టణం ఉంది, దాని యందు కొద్ది మంది కాపురం ఉన్నారు, దాని మీదకి గొప్ప రాజు దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడు ఉండి తన జ్ఞానం చేత ఆ పట్టణము రక్షించను. అయినను ఎవరు ఆ భేదవాన్ని జ్ఞాపకం ఉంచుకోనలేదు. కాగా నేను ఎట్లనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చెయ్యరు అన్నాడు. అంటే పేదవాడు, దరిద్రుడు, దీనుడు, ధనము లేనివాడు, వీడిని ఎవరు గుర్తుపెట్టుకోరటండి. వీడిని ఎవరు గుర్తుపెట్టుకోరట, అతని మాటలు ఎవరు లక్ష్యం చేయలేదట, ఏమండి ఆయన ఎవరు జ్ఞాపకం ఉంచుకోలేదట. ఈయన అంత కష్టపడి ఆ పట్టణాన్ని కాపాడాడు కదండి. ఈ నందిగాం పట్టణం మీదకే ఎవరైనా దండెత్తి వచ్చారనుకుందాం, ఏమండి ఒక భేదవాడు తనకున్న జ్ఞానం చేత కాపాడాడు అనుకుందామండి, తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారా? స్వాతంత్రం తీసుకుని వచ్చిన స్వాతంత్ర సమరయోధులను ఎంతమందిని గుర్తుపెట్టుకున్నాం చెప్పండి ప్రియులారా, ఎంతమందిని గుర్తుపెట్టుకున్నాం? ఏమండి ఆ 2 అక్టోబర్ గాంధీ జయంతి రాగానే గాంధీ బొమ్మ ఎక్కడో శుభ్రంగా కడిగి రంగు వేసి దండేసి దండం పెడతాం, ఆ తర్వాత దాని మీద పిట్టలు రెట్లు వేసినా మనం చూసుకుంటూనే వెళ్ళిపోతాం కదండి, అవునా? గౌరవిస్తున్నామా? లేదు కదండి. చూడండి, ఏదో ఒక్కరోజు 2 రోజులు గుర్తుపెట్టుకున్నాం మనం, పేదవాడైతే అది గుర్తుపెట్టుకోం కదండి. ఒక చిన్న పట్టణం ఉందండి, ఒక దేశం, ఆ దేశంలో ఒక చిన్న పడుచువాడు ఉన్నాడు, వేరే రాజ్యం వాళ్ళు దండెత్తి వచ్చారు. ఏమంటే వీళ్ళ ప్రాంతం నది మధ్యన ఉన్నది, దాని చుట్టూ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఏమంటే పడవలు తీసుకొచ్చి ఆ పట్టణాన్ని చుట్టుముట్టేశారండి, పట్టణాన్ని చుట్టుముట్టేశారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక చిన్నవాడు వచ్చాడు, పడుచువాడు వచ్చి, రాజా నేను మన పట్టణాన్ని కాపాడతాను, కాపాడాలంటే నేను అడిగిన సామాగ్రి నాకు కావాలన్నాడండి. ఏం కావాలి? రాజుగారికి ఏం దోచట్లేదు, ఫోన్లో ఏం చేస్తాడు అని చెప్పేసి నువ్వేం కావాలంటే అది ఇచ్చేశాడండి. ఏం కావాలంటే పెద్ద పెద్ద అద్దాలు కావాలన్నాడండి అతను. అద్దాలు ఎందుకు? తలదూవుకోవడానికి ఎందుకు అనుకున్నాడు ఇతనికి అర్థం కాలేదండి. అద్దం దేనికి ఉపయోగిస్తాండి మనం? తలదూవుకోవడానికి కదా. ఉదయం లేచి బైబుల్ చదవం కానీ అద్దం ముందుకు వెళ్ళి నిలువెత్తు రూపం ఎలా ఉందో చూసుకుంటామండి, అవునా కదా? మొత్తానికి ఇతను అడిగిన అద్దాలు మాత్రం తెచ్చిపెట్టాడండి రాజుగారు. ఈ అద్దాల మీద సూర్యుడు పడుతుంటే ఈ లైటింగ్ ఆ పడవల మీద ప్రతిక్షేపించబడేట్లుగా చేశాడండి కుర్రాడు. అప్పుడు కొంత సమయానికి ఆ ఓడలన్నిటిలో కూడా మంటలు చెలరేగిపోయాయండి, ప్రతి ఓడ తగలబడిపోయింది, వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఈ పట్టణాన్ని కాపాడాడు. చదువుకున్నాం కదా పుస్తకాల్లో. ఎవరండి ఇలా పట్టణాన్ని కాపాడింది? ఎవరు కాపాడింది? ఆర్కిమిడిస్ అనే వ్యక్తి అండి, సిసిలీ దేశాన్ని కాపాడాడు. అర్థమైందా మీకు? అదేనా? అంటే ఒకప్పుడు ఆయన కాపాడాడు ఉండొచ్చండి, అలాగే ఒక పట్టణాన్ని భేదవాడు కాపాడాడట, కానీ ఆ భేదవాడిని ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే దరిద్రుడు కదా, పేదవాడు కదా, ఏమీ లేదు కదా, ఏమీ లేదు కదా. అయినా సరే మనం బాధపడిన అవసరం లేదండి. పట్టణాన్ని కాపాడాడు అన్నాను కానీ ఏదో పట్టణం గురించి చెప్తున్నాడు అనుకోకండి. ఇగో దేవుని చేత కట్టబడిన పట్టణాలు మనమేనండి. యెరూషలేమని పట్టణం యొద్దకు మీరు వచ్చారని ఎబ్రీ పత్రికలు చదువుకున్నావా? ఎవరా పరిశుద్ధమైన పట్టణం? మనమే. నూతనమైన యెరూషలేము పట్టణం సంఘం. ఈ పట్టణాన్ని కాపాడటానికి దరిద్రులైన మనం అంతా కూడా ఆహర్నిశలు కష్టపడాలండి. మనమే భాగ్యవంతులు అండి. లోకంలో డబ్బు ఉన్నవాడు, బంగారంగరాలు పెట్టుకున్నవాడు, బట్టలు కట్టుకున్నవాడు కాదు. ఇదిగో నువ్వు విశ్వాసిగా మారిన తర్వాత మరొకరిని విశ్వాసిగా మార్చాలండి. ఒక అయస్కాంతం అండి, మ్యాగ్నెటిక్ పవర్, దాని పక్కనే ఉన్న మరొక ఇనుప వస్తువును కూడా ఆకర్షిస్తుందండి. దాన్ని అలా కొంతసేపు ఉంచి ఇది దాన్ని వేరే దానికి అంటిస్తే ఇది కూడా దాన్ని లాగేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే పవర్ అన్నమాట. 6 నెలలు సహవాసం చేస్తే ఏమైపోతారు? వారు వీరు, వీరు వారైతారట.
ఏమండి, నువ్వు విశ్వాసురాలు అయితే, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు భాగ్యవంతుడు అయితే నువ్వేం చేయాలి? మరొకరిని దేవుళ్ళకి నడిపించేవారుగా ఉండాలండి. మరొకరిని దేవుళ్ళకి నడిపించే వాళ్ళగా ఉండాలి. నేను ఎంత కష్టపడి తీసుకొచ్చాను, నన్ను ఎవరు గుర్తించలేదని నువ్వు అస్సలు బాధపడిన అవసరం లేదు. ఈ లోకంలో నువ్వెంత దరిద్రుడిగా ఎంత రిక్తుడిగా బ్రతికితే నువ్వు విశ్వాసంలో అంత గొప్పవాడి. ఎందుకంటే అందరికీ మాదిరి అని యేసుక్రీస్తు వారండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము అతడు దరిద్రుడాయను. యేసుక్రీస్తు వాడట ధనవంతుడటండి, ధనవంతుడట. ఆయన దగ్గర ధనం ఏమైనా ఉందా? మరి ధనవంతుడని రాయించాడు. కైసర దగ్గర నుంచి మనుషులు వచ్చారండి, వచ్చి కైసరకు పన్ను ఇచ్చట న్యాయమా కాదా అని అడిగారా లేదా? అడిగారండి. పన్ను రోక ఒకటి నాకు చూపించండి అన్నాడు. ఈయన దగ్గర ఉంటే ఈయన ఇచ్చేవాడు కదండి. ఉందా ఈయన దగ్గర? లేదండి, లేదండి. ఉంటే పేతుర్ని ఎందుకు సముద్రానికి వెళ్ళి గాలం వేసి చేప నోరు తెరిచి చెక్కలు తీసుకురమ్మన్నాడు? అంటే ఈయన దగ్గర చిల్లిగవ కూడా లేదన్నమాట. అంటే ఈ భూమి మీద ఆయన రిక్తుడిగా బ్రతికాడు, రక్తహస్తాలతో బ్రతికాడండి. ఏమండి రక్తహస్తం? ఖాళీ చేతులు ఏమీ లేవండి. పిలిపి పత్రికలు చదువుకున్నాగా, రిక్తుడిగా వచ్చాడని, రిక్తుడిగా వచ్చాడని. పిల్లరా, ఆయన దగ్గర ఏమీ లేదండి. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, కైసరకు పన్ను ఇచ్చడం న్యాయమా కాదా? ఇవ్వాలి, భూరాజులను మనం గౌరవించాలి, కరెంటు బిల్లు కట్టాలి, నీళ్ళ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి. ఎగ్గొట్టకండి, ప్రభుత్వాన్ని గౌరవించండి. అర్థమైందా? దేవుడు కూడా కట్టొద్దని ఎక్కడా చెప్పలేదండి. ఎందుకంటే ప్రభుత్వం మీద తిరుగుబాటుదారుడిగా పరిగణిస్తారని ఆయన తెలుసు కదా. భూరాజులు చేసే చట్టాన్ని మనం గౌరవించాలన్నాడు. అందుకే పేతురు నియమిత నా నిమిత్త వెళ్ళి శకలు తీసుకురమ్మన్నాడండి. పన్ను రూపం ఒకటి చూపించండి అంటే ఈయన దగ్గర లేదా? లేదు. ఈయన దగ్గర ఉంటే తీసి ఇచ్చేవాడు కదండి. చూపించండి దీని మీద పైవ్రాత, ఈ ఫోటో ఎవరిదని అడిగాడండి. కైసరు అన్నాడు. అయితే కైసరే కైసరకి ఇవ్వండి, దేవునివి దేవునికి. అబ్బా, పచ్చి వెలక్కాయ పడింది వీళ్ళ నోట్లో. ఏమండి మింగుడు పట్టలేదు, ఎక్కడైనా దొరుకుతాడనుకున్నావు ఈయన అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన దొరకలేదు కదండి. దొరకడు ఆయన, ఎందుకంటే అందరి హృదయాలను ఎరిగినవాడు ఆయన. ప్రతి మనిషిని హృదయాంతరంగమును ఎరిగినవాడు, హృదయమును అంతరింద్రియమును పరీక్షించు దేవుడు ఆయన, పరిశీలించు దేవుడు. ఏమండి ఏమండి, ఈయన ముందు కుప్పికింతలా చెప్పండి ప్రియులరా. అందుకే యేసుక్రీస్తు వారి భూమి మీద ఏమీ లేనివాడిగా బ్రతికాడండి. కనీసం ఆయన ఉండటానికి ఇల్లుందా? ఏమన్నా ఉండటానికి ఇల్లుందా? తల దాచుకోవడానికి స్థలం ఉందా? ఒకడు వచ్చాడండి వెనకే, అబ్బో ఈయన చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, ఏమండి వేల మందికి భోజనం పెడుతున్నాడు. అసలు ఈయన ఇల్లు ఉండే ఇల్లు ఎలా ఉందో చూద్దాం, ఇంద్రభవనంలో ఉంటున్నాడని చెప్పేసి అనుకున్నాడండి. ఇప్పుడు బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికే నీ వెనకాల వస్తానన్నాడండి. వాడి సంగతి ఈయన తెలియదా? తెలుసండి, వస్తావన్నాడు. వస్తానన్నాడు. అయితే నేను ఉండే స్థలం చెప్తున్నాను ఒక్కసారి వినన్నాడండి. వినన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు కూడా ఉన్నాయి, నేను తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు అనేలోపు వాడికి చూస్తే వెనకలేడండి. ఏమైపోయాడు? ఏదో ఎక్కడో ఉంటున్నాడని అంచనా వేశాడు. ఈ భూమి మీద యేసుక్రీస్తును చేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేడండి. దరిద్రుడిగా బతికాడు ఆయన, దరిద్రుడిగా బతికాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ కాపురున్నావు అంటే ఒలీవల కొండ మీద నాకు కాపురం. ఎందుకంటే ఆయనతో పాటు 12 మంది పరివారం ఉన్నారు కదండి శిష్యులు. ఏమండి మీ ఇంట్లో ఎన్ని మంచాలు ఉన్నాయి చెప్పండి. ఏమండి ఒకరు 2 రోజులు 4 బంధువులు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఒక చేపల గురించుతారు ముందే మీరు. అవునా? మరి మంచాలంటే ఎక్కడుండే చెప్పండి, ఎక్కడుండే చెప్పండి. అందుకే ఈ పరిస్థితి అంతా ఆయనకు అర్థమైంది. వీళ్ళు ఎవరు మనల్ని చేర్చుకోరు, పదండి కొండ మీదకి వెళ్ళిపోదామని అక్కడ కాపురం పెట్టాడండి ఆయన, అక్కడ కాపురం పెట్టాడు. కానీ యేసుక్రీస్తుని ఈ లోకంలో చూసిన వాళ్ళందరూ కూడా ఎన్నో మాటలు అన్నారు, తోలనాడారు. కానీ విశ్వాసంలో ఆయనకంటే గొప్పవాడు ఎవడు కూడా లేడండి. అసలు విశ్వాసానికి కర్త ఎవరు? ఆయనే విశ్వాసానికి కర్తయు, దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడాలి కదండి మనం. ఆయన లోకంలో ఎలా ఉన్నాడు? దరిద్రుడిగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు. కానీ విశ్వాసంలో మాత్రం గొప్పవాడండి, భాగ్యవంతుడండి.
భాగ్యవంతుడు. ఇదిగో ఈరోజు మన అందరిలో కూడా విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసాన్ని కర్త ఎవరంటే యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారే పిల్లరా. ఆ తర్వాత అబ్రహాం గారికి విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టబడిందండి. వాళ్ళు ఎలా విశ్వాసాలు భాగ్యవంతులుగా చూడండి, భాగ్యవంతులుగా నడుచూడండి. నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నీ బంధువులను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడండి. ఏమండి, ఖాళీ చేతులతో వచ్చాడు. అక్కడున్న ఆస్తిని ఏమైనా మూటగట్టుకుని వచ్చాడా? లేదు కదండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ మనం ఉంటాం, నీ నందిగా తప్ప నేను ఎక్కడికి వెళ్ళనండి? ఎక్కడికి వెళ్ళవా? దేవుని సేవకు వెళ్ళాలి కదండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ప్రియులారా, మరి దరిద్రులుగా దేవుడు ఎందుకు పుట్టించాడు అని మీరు బాధపడకండి. ఏమండి, అసలు దరిద్రులుగా పుడితేనే మనం భాగ్యవంతులు అవుతామండి. భేదలైన మీరు ధన్యులు. ఏమండి, పరలోక రాజ్యం మీలాంటిది వాళ్ళుగా అన్నాడండి. దీనుడుగా భేదవాడుగా ఉన్నవాడిదే పరలోకం. సంపన్నుడు అన్నవాడు వచ్చి వాళ్ళకి ఏం పనండి ఇక్కడికి వచ్చి వాక్యం నేర్చుకోవడానికి? ఏమండి, తినడానికి తిండి లేదా? కట్టుకోవడానికి బట్టలు లేదా? బంగారం లేదా? ఆస్తిపాస్తులు లేవా? మనం ఏదైనా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఎంత అంటే అంత ఇస్తామండి. ఏమండి, ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూలీనాలు చేసుకునే పిల్లలే కదండి. కళాశాల నిర్మాణానికి, యూనివర్సిటీ నిర్మాణానికి, ఇలాంటి మీటింగులకు, ఎవరికైనా లేని వాళ్ళంటే సహాయం చేయడానికి మీరే మీ గుప్పిలు విప్పుతున్నారు తప్ప ఉన్నవాళ్ళు ఎవరు కూడా చేయడానికి ఇష్టపడరండి. ఏమండి, జయశాలి గారు ప్రతి వారం స్థలం కొన్నాం, షెడ్ వేయాలి, స్థలం కొన్నాం, షెడ్ వేయాలి. మనమే కదా పంపించేవాళ్ళం. ఏమండి, ఈ కాలేజీ నుంచి ఇంత, ఈ కాలేజీ నుంచి ఇంత, అందరం దాతృత్వాన్ని ప్రకటిస్తున్నారు కదండి. ఎవరు వీళ్ళంత అంటే ఏమండి, ప్రతిరోజు కూటి కొరకు ఆరాట పడేవాళ్ళు తప్ప సంపన్నులు కాదు కదండి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, అయినా సరే గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటారు చూడండి. ఏమండి, ఎవరు వీళ్ళంతా? విశ్వాసంలో భాగ్యవంతులు వీళ్ళంతా. విశ్వాసంలో భాగ్యవంతులు తమకున్నదంతా ఇచ్చారన్న ఆతృత కలిగిన వాళ్ళండి. ఏమండి, విశేషంగా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి కానుకలు ఇస్తున్నారట, ఇచ్చి విశేషంగా ఇస్తున్నారట. యేసుక్రీస్తు వారు గమనిస్తున్నాడు, ఆ కానుక పెట్టి వైపు చూస్తున్నాడండి. ఎవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడండి. చూసినప్పుడు ఏం జరిగింది చూడండి. మార్కు సువార్త 12:41 చూద్దామండి. మార్కు సువార్త 12:41 ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు పెట్టి చూస్తున్నాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేస్తున్నారు. ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిత్యముగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను. విధవరాలు ఎన్ని కాసులు వేసిందట? 2 కాసులండి. అంతకంటే ఎక్కువ వేసిన వాళ్ళు లేరా? వేశారు, విశేషం చేశారట. కానీ వాళ్ళందరికంటే భాగ్యవంతురాలు ఈవిడేనండి. ఏమేసిందట? జీవనం అంత ఇచ్చేసిందట. ఈ 2 కాసులు వేస్తే రేపు నా పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా లేదండి. ఇలాంటి గొప్ప మాటలు చెప్పిన మహానుభావుడి కోసం నా జీవితం అంతా దారపోస్తాను, నా డబ్బే కాదన్న నిర్ణయానికి వచ్చిందండి. అసలు జీవితాన్నే త్యాగం చేసిన వాళ్ళకి డబ్బులు ఒక లెక్క? డబ్బులు ఒక లెక్క కాదు కదండి. జీవనం అంత ఇచ్చేసిందట రేపటి గురించి చింతపడకుండా. ఏంటి, గొప్పది కదండి. అందుకే ఆవిడ గురించి రాయించాడు, అందుకే ఆవిడ గురించి రాయించాడు. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఏమీ లేదండి, ఇవేమీ లేదు. ఆయన యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు, ఏమండి సున్నతి చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఏమర్పించాడు యేసుక్రీస్తు వారు? ఏమండి, లేని వాళ్ళైతే ఏమర్పించాలి? ఏమండి, ఒక జత పావురాలను కానీ గువ్వలను కానీ అర్పించాలి. అదే ఉన్నవాళ్ళైతే మేకలను, గొర్రెలను, ఎడ్లను వధిస్తారన్నమాట. కానీ వాళ్ళకి ఏమీ లేదుగా. ఏం చేశారు? గువ్వల జత తీసుకెళ్లారండి, గువ్వల జత తీసుకెళ్లారు. అంటే ఆయనకి ఏమీ లేదు. పేదవాడు, వడ్రంగి వాని కుటుంబంలో పుట్టాడు, ఆ చిత్రీ పడుతున్నాడు, పనిముట్లు తయారు చేసుకుంటున్నాడు. చూడండి ప్రియులారా, వాళ్ళు కూడా రెక్కడితే డొక్కడిన కుటుంబం అండి వాళ్ళది కూడా ఆ రోజు. కానీ ఆ యేసుక్రీస్తు వారు చూడండి, లోకమంతటిని జయించి ఈరోజు ప్రతి వాడు కూడా ఆయన నామం ముందు మోకాళ్ళు వెయ్యాలి. ఏమండి, ఆయన పేరు జపించకుండా ఈరోజు రోజు ముగియటం లేదండి ఎవరికి కూడా. ఉన్నవాడు మొదలుకొని లేనివాడు వరకు, ఏమండి పేదవాడు మొదలుకొని ధనికుడి వరకు,
ఈరోజు ఆయన నామస్మరణతో ప్రపంచం అంతా మారు మోగిపోతుంది. అవునంటారా కాదంటారా? చూడండి, ఉదయం లేవగానే మనం తేదీ వేస్తున్నామంటే ఎవరు పుట్టారని? యేసుక్రీస్తు వాడు పుట్టారు. ఇది ఒక క్రీస్తుపురం పలానా సంవత్సరం, క్రీస్తు శకం పలానా సంవత్సరం అని చెప్పేసి ఈరోజు మనం డేట్ వేస్తున్నామంటే ఏమండి, ఎవరిని బట్టి? అది క్రీస్తుని బట్టి కదండి. శకపురుషుడు అని ప్రపంచం అంతా ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకోక తప్పదు, ఎందుకంటే విశ్వాసానికి కర్త కదండి. విశ్వాసంలో ఎంత భాగ్యవంతుడు ఆయన. ఇది ఆయన్నే మనం రోల్ మోడల్గా పెట్టుకున్నాం ఈరోజు. ఒక ధీరుభాయి అంబానీను లేదా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదండి, యేసుక్రీస్తునే మనం ముందు పెట్టుకోవాల్సింది. ఆయనే మనకు ఆదర్శం ఉందండి అన్ని విషయాల్లో కూడానండి, అన్ని విషయాల్లో. అందుకే ప్రియులారా, ఎంతోమంది ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన దగ్గరకు చేతులు చాపారు. ఏమంటే ఆయన డబ్బులతో కొనాలని ప్రయత్నం చేశారు, రాజుగా చేయాలని చూశారు, వాటిని అన్నింటినీ కాలదనుకున్నాడండి ఆయన. ఈరోజు నందిగామకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తామంటే ఏమండి, అసలు మేము పట్టుకోగలరా? పోనీ ఒక సర్పంచ్ చేస్తాం, ఒక వార్డు మెంబర్ చేస్తామంటే ఏమండి, అస్సలు మనం పట్టుకోలేరు కదండి. యేసుక్రీస్తుని ఏకగ్రీవంగా రాజును చేద్దామని వస్తే కాళ్ళదన్నుకున్నాడండి ఆయన. ఎందుకు అధికారం? ఎందుకు అధికారం అండి? ఆయనే ఎంతోమంది రాజును సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు, ఆయనే కింద పడవేసేవాడు. ఎందుకంటే పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తువాడు ఆయనే. ఆయన అధికారం ఇచ్చేది, ఆయనకు మీరు అధికారం ఇస్తారా? మీరెవరు అసలు ఇవ్వటానికి? ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారు తెలుసా? ఏం జరిగిందో చూడండి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు లూకాసువార్త ప్రారంభ అధ్యాయము, లూకాసువార్త ప్రారంభ అధ్యాయము 52-53 వచనాలు చూద్దామండి. 52-53 వచనాలు చూద్దాం. సింహాసనం మీద నుండి బలవంతులను పడద్రోసి దీనిని లెక్కించను, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. ఏమండి, ఈయన దగ్గర ఏమన్నా ఒట్టి చేతులతో పంపివేయడానికి అసలు వాళ్ళకి ఇవ్వకుండా పోనీ ఆనందం ఇవ్వడానికి ఏమీ లేదండి. ఈయనే దరిద్రుడిగా బ్రతికాడు ఈ భూమి మీద. మరి వాళ్ళకేమీయకుండా ఒట్టి చేతులు పంపించాడన్నారు? ఏమండి, వాళ్ళ విశ్వాసాన్ని పొందుకోలేదండి. పేదవాళ్ళైన వాళ్ళు, దీనులు, దరిద్రులు, వాళ్ళే వచ్చి ఆయన వెంబడించిన వాళ్ళండి. వాళ్ళే విశ్వాసంలో భాగ్యవంతులు. ఎంతోమంది వెంబడించారు వాళ్ళ ద్వారా. ఈరోజు ప్రపంచం అంతా కూడా సువార్త వ్యాప్తమైందండి. ధనవంతులు వచ్చారట, ఎలాంటి చేతులతో వెళ్ళిపోయారట? ఒట్టి చేతులతో వెళ్ళిపోయారట. కానీ దీనులు, దరిద్రులు ఈయన దగ్గరకు వచ్చి ఏమండి, పరలోకాన్ని అందిపుచ్చుకొని విశ్వాసంలో భాగ్యవంతులు అయిపోయారండి. అదే కదా మనం చదువుకున్న మార్కు 10:17, ఒక ధనవంతుడు వచ్చాడు, వచ్చి బాల్యం నుంచి ఇవన్నీ అనుసరిస్తున్నానన్నాడు. ఇంకేంటి, నాకు పరలోకానికి వెళ్ళడం తక్కువ అనుకున్నాడు. ఇదిగో ఈ 10 ఆజ్ఞలతో పాటు ఇంకోటి నేను నీకు చెప్తున్నాను, ఇది కూడా నువ్వు పాటిస్తే పరలోకానికి వెళ్ళిపోతావు అన్నాడండి. ఏం చెప్పాడు? నీకు కలిగిందంతా అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనము కలుగుతుంది అన్నాడండి. ఏమండి, అప్పుడు ముఖం చిన్నబుచ్చుకుని వ్యసన పడుతూ దాన్ని విడిచిపెట్టలేక వెళ్ళిపోయాడండి. వీడు వెళ్ళిపోయాడు. అతన్ని చూసి పక్కనున్న శిష్యులకు పాట నేర్పిస్తున్నాడండి. ఏమని ఏమని, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడండి. ఏమండి, ఒంటె ఆకారం ఎంత, సూది రంధ్రం ఎంత చెప్పండి, సూది బెజ్జం ఎంత అండి, ఒంటె ఆకారం ఎంత? అంటే ఒకవేళ ఇదైనా సాధ్యం చేయవచ్చేమో కానీ వాడు వెళ్ళటం మాత్రం అసాధ్యం అని చెప్పాడండి. అసాధ్యం అని చెప్పాడు. చదువుకున్నాం కదండి లాజరు ధనవంతుడి సందర్భం. ఇంకంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? అందుకే ప్రియులారా, ఈ లోకంలో ఏదో లేదు నువ్వు బాధపడిన అవసరం లేదు. ఏమండి, ఎదురింటి పిన్ని గారికి కాసులు పేర ఉందని నువ్వు బాధపడిన అవసరం లేదు. పక్కింటి ఆవిడకి ఏదో ఉందని నువ్వు బాధపడిన అవసరం లేదు. ఏమండి, మనకు కలిగిన దానిలోనే సంతృప్తి కలిగి ఉందాం, విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉందామండి. దానికి మాదిరి యేసుక్రీస్తు వారే. ఏమండి, దరిద్రుడైన లాజరే. ఏమండి, వాళ్ళకి ఈ లోకంలో ఏమీ లేదు, వాళ్ళకంటే బెటర్గా ఉన్నాం ఈరోజు మనం. మన అందరికీ పక్కా ఇళ్ళు ఉన్నాయి కదండి. ఏమన్నా అంతో కొంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి బట్టలు ఉంది, బంగారం ఉంది, వాహనాలు ఉన్నాయి. అవి ఉన్నాయి వాళ్ళకి, ఏమీ లేకపోయినా వాళ్ళు మనకంటే ముందున్నారు. మనం ఎంత వెనకబడి ఉన్నాం చూడండి ప్రియులారా. అందుకే ఈ భూమి మీద దీనుడుగా, దరిద్రుడిగా బ్రతకాలి. ఆయన కొండ ఎక్కి కూర్చొని నోరు తెరిచి మాట్లాడిన మొట్టమొదటి మాట ఇదండి. ఏంటిది? దీనులైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అన్నాడండి. అంటే విశ్వాసంలో భాగ్యవంతులదే పరలోక రాజ్యం. అవిశ్వాసులు, పిరికి వారు, ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళరట్టండి. ప్రారంభ గ్రంథంలో చదువుకున్నాక కాబట్టి పిల్లరా, ఈ భూమి మీద ఏది ఉన్నా లేకపోయినా
విశ్వాసంలో గొప్పవాళ్ళగా ఉండండి, భాగ్యవంతులుగా ఉండండి. లోకమందు దరిద్రులైన వారే విశ్వాసంలో భాగ్యవంతులని దేవుడు చెప్పాడండి. అలాంటి భాగ్యాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకొని ఏమండి దేవుడున్న పరలోకానికి మనం అంతా చేరిపోవాలండి. అటు భాగ్యాన్ని దేవుడు మన అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ భూమి మీదనైనా మాకు ఏది ఉన్నా లేకపోయినా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిలాగా తండ్రి రిక్తులుగా ఇదిగునైనా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి విశ్వాసాన్ని విడిచిపెట్టని వారిగా, విశ్వాసం సడలిని వారిగా తండ్రి గొప్పవారిగా జీవించగలిగే భాగ్యాన్ని దయచేయండి. ఈ లోకంలోనైనా ఏ దేనికోసమైనా మేము పరితపించి పరుగులు తీయకుండా తండ్రి ఇదిగునైనా మీరు మాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చుతండి, మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఈ సభను ఏర్పాటు చేసిన మరి స్థానిక దైవజనులను, వారికి సహకారులుగా ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చేసిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మేమంతా తండ్రి ఈ భూమి మీద లేమిలో బ్రతికినప్పటికీ తండ్రి విశ్వాసంలో భాగ్యవంతులుగా పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి అని కోరుకుంటున్నాను తండ్రి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుషను ప్రసాదించండి. ఈ సభను ఏర్పాటు చేసిన మీ పిల్లల కుటుంబాలను దీవించమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. అందరికి వందనాలండి. మంచిదండి. మరి ఇప్పటి వరకు మరి మొదటి వర్తమానంగా మంచి విషయాలు మనతో పంచుకున్నాం.